ఆధిక్యతో రేగిన ఉద్రిక్తత నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పటికే నెలకొన్న కుల కుంపటిని మరింత రాజేసేలా కనిపిస్తోంది. దానంతటికీ ప్రధాన కారణం మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ సోదరులు దళితుల భూముల్లో చేపల చెరువులు సాగు చేస్తుండడమే అనే ఆరోపణలు బాహాటంగా వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా నిజాంపట్నంలోని అసైన్ ల్యాండ్ విషయంలో కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరింత రాజుకుంది. ఇది ఓ దళితుడి హత్యకు దారితీయటం తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అతడి హత్య వెనుక వైసీపీ నేత, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుల హస్తం ఉందన్న ఆరోపణలతో ఈ వివాదం కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అసలేం జరిగిందంటే, నిజాంపట్నం బస్టాండ్ సెంటర్లో శీలం మహివర్ధన్ రెడ్డి అనే దళితుడు దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని ఎనుపరాడ్లతో కొట్టి చంపారు. బుధవారం అర్ధరాత్రి జరిగిన మహివర్ధన్ రెడ్డి హత్యోదంతం గురువారం ఉదయాన్నే వెలుగుచూసింది. నిజాంపట్నంలోని అసైన్ ల్యాండ్ విషయంలో కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది. దళితులకు ఇచ్చిన భూములు ఆక్రమణకు గురయ్యాయి. వాటిని వైసీపీ నేత, మాజీ మంత్రి వెంకటరమణ సోదరులు ఆక్రమించుకుని చేపల చెరువులు సాగు చేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. భూముల ఆక్రమణ అంశంలో దళితులు, చెరువు సాగుదారులకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో బాధిత దళితుడు మహివర్ధన్ రెడ్డి దారుణ హత్యకు గురికావటం తీవ్ర కలకలం రేపింది. అసైన్ ల్యాండ్ వివాదంతో ఈ హత్యకు లింకు ఉండొచ్చన్న వాదనలు స్థానికంగా వినిపించాయి. ఈ క్రమంలోనే తన భర్త మహివర్ధన్ ను మాజీ మంత్రి మోపిదేవి కుటుంబ సభ్యులే హత్య చేశారు అని హతుడి భార్య కూడా ఆరోపించారు. మోపిదేవి సోదరుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిజాంపట్నంలో మహివర్ధన్ మృతదేహంతో ఆందోళనకు దిగారు. బాధితులకు మద్దతుగా దళిత సంఘాల నాయకులు ధర్నాలో పాల్గొన్నారు. ఆందోళనకారులకు అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మహివర్ధన్ కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. దళితులపై మోపిదేవి సోదరుల దౌర్జన్యం పెరిగిపోయిందని ఆయన మండిపడ్డారు. అది దాడుల నుంచి హత్యల వరకు వెళ్లిందని ఆరోపించారు. బాధిత దళితులకు అండగా నిలుస్తామన్నారు. ఏదైతే వారి భూములను అన్యాక్రాంతంగా చేసుకుంటూ ఇక్కడ వైసీపీ నాయకులు ఏదో కబ్జా చేసుకుని దానిపై నిత్యం పోరాడుతూ నా కోర్టు నుంచి జరిగింది. మేము కోర్టు నుంచి కూడా అది వారికి అనుకూలంగా కూడా తీసుకొచ్చాము. ఆ కబ్జా పైన ఎప్పటికప్పుడు గొడవ జరుగుతూ ఉంటే కూడా మేము అపకారం చేస్తా ఉన్నాం. ఇది కొంతమంది అధికారుల నిర్లక్ష్యం ఉంది. తప్పకుండా వారిపై పూర్తిగా యాక్షన్ తీసుకునే బాధ్యత మేము తీసుకుంటాము. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అవ్వచ్చు, వారి సోదరుడు అయితే అన్నాథ్ బాబు ఉన్నాడో, మొన్న కూడా 2 రోజుల క్రితం కూడా వారి ఇంటికి ఫోన్ చేసి బెదిరించాడని చెప్పేసి కూడా ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారి భార్య కూడా తెలియజేయడం జరిగింది. ఇలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్నటువంటి మోపిదేవి బ్రదర్స్కి ఇప్పుడు కూడా ఎవరు క్షమించారు. ఎందుకంటే మొన్న కూడా ఏదైతే ప్రేమ అనే ఒక దళితుడిని కూడా చెరుగుపల్లి చెందిన అతను కూడా మాచర్లో మటన్ చేశారు. గురువారం రాత్రి వరకు శవంతో ఆందోళన కొనసాగించిన బాధితులు అధికారులిచ్చిన హామీతో శాంతించారు. శుక్రవారం ఉదయాన్నే నిజాంపట్నం మిలిటరీ కాలనీలో పోలీసుల బందోబస్తు మధ్య మహివర్ధన్ అంతిమయాత్ర జరిపారు. అయితే బస్టాండ్ సెంటర్కు మహివర్ధన్ అంతిమయాత్రను రాకుండా పోలీసులు అడ్డుకోవటం మళ్లీ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల తీరుపై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర జరిగిన దళిత యువకుడు హత్య కేసులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ అతని కుటుంబ సభ్యుల్ని పై
కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసైన్డ్ భూములు సాగుకు పనికిరాకుండా చేపల చెరువులుగా మార్చి దౌర్జన్యపూరితంగా దళితుల దగ్గర నుంచి మోపిదేవి వెంకటరమణ అతని అనుచరులు కాజేయటం జరిగింది. మరోవైపు హతుడి కుటుంబీకులు మొత్తం 11 మందిపై ఫిర్యాదు చేశారు. తమకు మోపిదేవి సోదరుల నుంచి ప్రాణభయం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భయాందోళన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అంతకుముందు హతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు దళితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఆయన చేసేదేమీ లేక వెనుదిరిగారు. మహివర్ధన్ హత్యకు తన సోదరులకు సంబంధం లేదని మోపిదేవి అన్నారు. రేపల్లి ప్రాంతంలో ఇప్పటికే రెండు కులాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు దళితుడు మహివర్ధన్ హత్యతో మరో కుల కుంపటి రాజుకునే పరిస్థితి కనిపిస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.